हाय <coughs> फ्रेंड्स <Hi friends. coughs> गेम ले केस फाइल చేసారు కదా అన్ని ప్రాసెస్ ఉంటది నోటీస్ ఇయాలి చాలా కథ ఉంటుంది సర్లే కానీ మనం సీనాన్నతో మాట్లాడదాం ఇవాళ ఎవరి సీన్ అనుకుంటున్నారా అదేనే మన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ఉన్నారు కదా ఆ సీనాన్నతోనే డైరెక్ట్ మాట్లాడదాం మొన్నటిదాకా డాక్టర్లతో మాట్లాడినాం ఇప్పుడు సీనాన్నతో మాట్లాడదాం అన్న శ్రీనన్న నేను పుట్టింది నెల్లూరు ఒక రెండేళ్ల వయసులోనే ఖమ్మం తీసుకొచ్చేసారు నన్ను ఆ తర్వాత కోదాడ తీసుకెళ్ళారు కాబట్టి ఏంటంటే మొత్తం త్రూఅవుట్ మ్యాక్సిమం తెలంగాణ నీళ్ళే దాగిన తెలంగాణ నీళ్ళు దాగిన కదా కొంచెం పోరాట స్ఫూర్తి ఎక్కువ ఆ తెలంగాణ అంతా ఉద్యమాల ఇది కదా అందుకే కొంచెం ఫైర్ ఎక్కువ అన్యాయం జరుగుతూ ఉంటే అన్యాయంగా ప్రాణాలు పోతూ ఉంటే దోపిడీలు జరుగుతూ ఉంటే ఎదురు తిరగమని చెప్పింది నా తెలంగాణ ఉద్యమాల పురిటిగడ్డ కదా ఆ నీళ్లు తాగిన ఆ మాత్రం ఫైర్ ఉంటుంది నా ఓకే సార్ టాపిక్లోకి వచ్చేద్దాం ఇక్కడ డిస్క్లెయిమర్ ఏంటంటే సార్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు దయచేసి ఇప్పుడు నేను మాట్లాడేది ఏది వీళ్ళు అంటగడతారు దయచేసి మీరు ఇవి దృష్టిలోకి తీసుకోవద్దు సార్ ఎందుకంటే మీరు పొలిటీషియన్సు మీరు డాక్టర్స్ కాదు మీరు ప్రజల అంత క్షేమంగా ఉండాలనే కోరుకుంటారు జస్ట్ ఒక ట్వీట్ పెడితే మన కేటీఆర్ సారు రెస్పాండ్ అవుతాడు కానీ మీకు గైడెన్స్ ఇవ్వాల్సినటువంటి ఈ అడ్వైజర్లు మీకు బ్రీఫ్ చేయాల్సినటువంటి వీళ్ళు సరిగ్గా చేయట్లేదు సార్ కరెక్ట్గా లేదు దానివల్ల మీరు మాటలు పడాల్సి వస్తుంది ప్రజలు మంచి కోరే అయ్యుండి కూడా వీళ్ళు చేసే తప్పుల వల్ల మీరు మాట పడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి దీన్ని పాజిటివ్గానే తీసుకోండి సార్ కొంచెం నేను సీనాన్నతో మాట్లాడుకుంటా సీనాన్న గారు మొత్తం తెలంగాణ ప్రజల ప్రాణాలన్నీ మీ చేతిలో పెట్టారు మన కేసీఆర్ సార్ నువ్వేం చేస్తావో ఎట్ట కాపాడతావో నా ప్రజలందరూ ఈ కరోనా నుంచి బయటపడాలి అని ఏం చేస్తురు సార్ మీరు ఏం చేస్తుర్రు కేసీఆర్ సార్ గారి పేరు ఖరాబ్ చేయనీకి న్యూయార్క్ ట్రయల్లో పోయినటువంటి హైడ్రాక్సిక్లోరోక్విన్ ఎజిథ్రోమైసిన్ ఇంకా కిట్లో జనాలు అందరికీ పరుస్తారు మీరు కొంచెం స్లో ఏంటంటే ఈ ఎయిర్ స్ప్రెడ్ గురించి నేను ఏప్రిల్లోనే చెప్పినా కాకపోతే మీరు ఆలోచించి 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 మనం మార్చిలోని చెప్పినట్టు గాల్లో వచ్చేస్తూ అందరు జలభద్రంగా ఉండండి మరి అప్పుడే చదువుకొని అప్పుడే చెప్పొచ్చు కదా సార్ సంవత్సరం పడితే ఎట్ట గాల్లో వస్తుందిరా రా కొంచెం జ్వర భద్రమని అప్పుడే చెప్పొచ్చు కదా ఈ పేపర్లన్నీ అప్పుడే వచ్చినాయి కదా చదువుకోకుండా ఏం చేస్తారు సార్ గాల్లో వస్తుందని మొన్న చెప్పుడు కాదు కదా గాల్లో వస్తుందని చెప్పి ఏప్రిల్లో పేపర్లు ఉన్నాయి జూన్లో ఉన్నాయి ఆగస్టులో ఉన్నాయి ఈ పేపర్లన్నీ చదవలేదా సార్ మీరు ఎవరికైతే ఈ మానిటరింగ్ చేయమని అప్పచెప్పారో కేసీఆర్ సార్ మీ చేతిలో పెట్టిండు మరి మీరు కూడా ఒక్కళ్ళే ఒక ఒక్కళ్ళు మొత్తం నాలుగు కోట్ల ప్రజలకు కావాల్సినవి అన్నీ చేయలేరు కదా మీరు ఎబిడిమాజ్ ఎక్స్పర్ట్లు పెట్టుకోవాలి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ పెట్టుకోవాలి ట్రీట్మెంట్ అప్డేట్స్ ఏమొస్తున్నాయో చూసుకోవాలి కొత్తగా హాస్పిటల్ ఎక్కడ పెట్టాలో ఆలోచించాలి ఆక్సిజన్ డిమాండ్ ఎంత రాబోతుందో ఆలోచించాలి ఫోర్కాస్ట్ చేయాలి అవసరమైతే కేసీఆర్ సార్ చెప్పి ఈ వేరియంటు సర్కులేషన్కి ఇది రాబోతోంది కొద్దిగా ఇది ఎక్కువ ఆక్సిజన్ అడుగుతుంది కాబట్టి మన తెలంగాణలోనేమో స్టీల్ ప్లాంట్లు లేకపోయే కాబట్టి మన హాస్పిటల్లోనే ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాలి దీనికి మనం ఎట్లా చేద్దామని కదా సార్ ఎంతమందిని డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద హాస్పిటల్లో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్లో పదిహేను లీటర్లు పదిహేను లీటర్లు ఇరవై లీటర్లు ఆక్సిజన్ ఉన్నడాన్ని ఎంతమందిని ఫోర్స్బుల్ డిశ్చార్జ్ చేశారో మేము ఇంత హై ఫ్లో ఆక్సిజన్ మేము డిస్టిక్లో అయితే సప్లై చేయలేం మీరు జల్దీ అంబులెన్స్ పట్టుకోరు హైదరాబాద్ పోయిందని చెప్పి ఎంతమందిని ఫోర్స్బుల్ డిశ్చార్జ్ చేశారో మీకు ఆ డేటా ఉందా చిన్న డేటా ఉందా పదిహేను లీటర్లు ఇరవై లీటర్లు ఆక్సిజన్ వాళ్ళని ఎందుకంటే మన తెలంగాణ ఏ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి అయినా ఒక రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది ఎంత అంబులెన్స్ ఐరన్ కొట్టుకుంటా గుయ్యి 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 అని పోయినా కానీ మూడు గంటలైతే పడుతుంది ఈ మూడు గంటలు ఇరవై లీటర్ల ఆక్సిజన్ ఉన్న వాడిని అంబులెన్స్లో మ్యాక్సిమం ఎంత సపోర్ట్ ఇవ్వగలుగుతామన్నా ఏడు లీటర్ల ఎనిమిదా పదే మరి ఇరవై లీటర్లు మూడు గంటల పాటు పది లీటర్ల మీద ఉంచితే వాళ్ళ శాచురేషన్ ఎంతగా పడుతుందన్న ఇట్లా జరిగిన మరణాలేన్న నువ్వేం చెప్పినావు అరే గాల్లో వస్తుంది గత్తరా అందరు ఇళ్లల్లోనే ఉండ్రి మేము ఆక్సిజన్ కూడా ఇవ్వలేము మేము బెడ్లు కూడా ఇవ్వలేము ఏం చేయలేము అని చేతులు ఎత్తినాం మరి గట్లనే రేపు థర్డ్ వేవ్ కూడా చేతులెత్తుతావేమో అని చెప్పి భయపడి జాగ్రత్త పడుండు రాబాయి ఈసారి వచ్చే గత్తర కొత్త మ్యూటేషన్లో తీసుకున్నది ఇంకొంచెం జరబద్రం రాబాయి అని చెప్పిన అంతేగా పోయినసారి కంటే ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్లో జరభద్రమైంది చెప్పాల్సిన మన సీన్ అన్న మర్చిపోయిండు కొంచెం లేట్ అయ్యిండు బాగా పీక్ వెళ్ళిన తర్వాత పీనుగులు వెళ్తూ ఉంటే ఆ రోజు బయటకు వచ్చి ఇప్పుడు జరభద్రం రి అంటాండో కొంచెం మా సీనన్నస్లో అన్న స్లో కాబట్టి ఈసారైనా థర్డ్ థర్డ్ వేవ్కి గట్టిగా ప్రిపేర్ అయిన రబై ఈసారి వచ్చే గత్తర్ ఇంకా పెద్దదని చెప్పిన ఏం తప్పు ఉన్నది ఇందులో సరే నా మీద కేసు పెట్టిన అబ్బాయి మరి ప్రతి టీవీ ఛానల్ థర్డ్ వేవ్ థర్డ్ వేవ్ థర్డ్ వేవ్ పిల్లలు అది ఇది డాండు అంటే మరి వీళ్ళందరి మీద కూడా పెట్టు సాయంత్రానికి ఇండియా టుడే మీద పెట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా మీద పెట్టు ఆల్ మన తెలుగు మీడియా ఛానల్స్ అన్నిటి మీద మొత్తం వీడియో క్లిప్పింగ్స్ అందరి మీద ఎపిడమిక్ యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీ వన్ పెట్టు సాయంత్రానికి ఫైల్ అయిపోవాలి కేసులన్నీ లేదంటే మళ్ళీ ఎంతో పైసలు తీసుకున్నావు అని అనుమానించాల్సి వస్తుంది బాయి ఓన్లీ నా మీదే పెట్టినావు వాళ్ళ మీద పెట్టలేదంటే మరి అంతే అనుకుంటారు కదా మన ప్రజలు కాబట్టి నువ్వు ఎవరిని వదిలిపెట్టొద్దు భావి ఎపిడమిక్ యాక్ట్ నీ చేతిలో ఉంది మొత్తం థర్డ్ వేవ్ గురించి ఎవరెవరైతే ప్రజల్ని భయపెట్టినరో నీ భాషలో నీ భాషలో ప్రజల్ని భయపెట్టర్రో అందరి మీద ఎపిడమిక్ యాక్టు సెక్షన్ ఫిఫ్టీ వన్ మీద ఎటు వంటి ఎటు వంటి నా హాస్పిటళ్ళు నా డాక్టర్లు లేకపోతే నా టీవీ ఛానళ్ళు అనే ఎటువంటి డిస్క్రిమినేషన్లు లేకపోతే ఎటువంటి దాన్ని ఏమంటారు పదం గుర్తురాట్లేదు రవి ప్రకారం గత వన్ మంత్ నుంచి థర్డ్ వేవ్ గురించి ఎవరెవరైతే చెప్తున్నారో అందరి మీద సెక్షన్ ఫిఫ్టీ వన్ పెట్టాలి నువ్వు పెట్టలేదంటే మటుకు వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని పెట్టలేదేమో అనుకుంటారు మన ప్రజలు మళ్ళీ ప్రజలకు సమాధానం నువ్వే చెప్పాలి బాయి ఇక్కడ ఏంటంటే మరి నీ ఎపిడమిక్స్ యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీ వన్ గొప్పదా కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ ఫిఫ్టీ వన్ గొప్పదా అనే చర్చ కూడా జరగాలి బాయి వస్తారు డిబేట్లు వస్తాయి సెక్షన్ ఫిఫ్టీ వన్ గొప్పదా ఆర్టికల్ ఫిఫ్టీ వన్ గొప్పదా ఇది కూడా చూసుకుందాం గదే హైకోర్టులోను గదే సుప్రీంకోర్టులోను ఇది కూడా చూసుకుందాం వివక్షత వివక్షత కాదు భయ్ వేరే పేరు ఉంటారు ఈడ మనవడు ఈ మనవడు కాదని ఇట్లా పెడతారు కదా సపరేట్ చేసి పెడతారు కదా ఆ టైప్ అనమాట ఓకే వీళ్ళందరి మీద నువ్వు అర్జెంటుగా అరవింద్ కేజ్రీవాల్ భయ మీద కూడా పెట్టాలను కేసు ఆయన కూడా చెప్పింది థర్డ్ వేరు ఉధృతంగా వస్తుందని ఇప్పుడు ప్రిపేర్ అవ్వకపోతే చరిత్ర మన క్షమించను అన్న డైపులో స్టేట్మెంట్లు చేసి నువ్వు అరవింద్కి మన మన జ్యూడీషియర్ కాకపోయినా కానీ ఏం పర్లేదు బై అవి చూసి కూడా మన ప్రజలు భయపడరు ఏం పక్క స్టేట్లో ఉన్న నాది నీ జ్యూడిషియన్లోకి తెచ్చుకున్నావు అరవింద్ కేజ్రీవాల్ని తెచ్చుకోలేవా ఏంది నువ్వు తెచ్చుకొని పెట్టు అరవింద్ కేజ్రీవాల్ మీద కూడా నువ్వు కేసు పెట్టాలే సార్ వీటన్నిటితో మటుకు కేటీఆర్ సారు కేసీఆర్ సారు మీరు మటుకు జస్ట్ చూస్తుండ్రు అంతే ఎందుకంటే అల్టిమేట్గా మనం ప్రజలను ఎట్లా కాపాడుకుందాం ఏం చేద్దాం అది సపరేట్గా చెప్తా ఏమి ఇబ్బంది లేదు కాకపోతే మన తెలంగాణలో స్టీల్ ప్లాంట్ లేదు పక్క రాష్ట్రాల నుంచి రావాలి పోయినసారి ఏమైంది అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీలో కూడా ఆక్సిజన్ ప్లాంట్లు లేవు పక్క రాష్ట్రాల నుంచి రావాలి స్టేట్ మీద ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండు ఒక లారీ కోసం ఒక ట్యాంకర్ ఆక్సిజన్ కోసం బోర్డర్లో ఆగిపోతే అది లక్నో వెళ్ళాలని వాళ్ళు అంటారు ఢిల్లీ రావాలని నేనంటా సెంట్రల్లో వాళ్ళకు ఫోన్ చేసుకొని ఫైనల్లీ తెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్మిట్ చేసిండు మర్రేపు ఇది ఇంకా పెరిగితే అట్లీస్ట్ కొంతమేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొంతలో దగ్గరలో ఉన్నది కాబట్టి జల్దీ బయలుదేరి వచ్చినాయి కాబట్టి కనీసం ఇరవై లీటర్లు కావాల్సినోడికి పది లీటర్లు అన్నీ ఇవ్వగలిగినాం మరి రేపు ఇది ఇంకా రిక్వైర్మెంట్ పిహెచ్ఈ యూకే రిపోర్ట్ ప్రకారం ఐసీ అడ్మిషన్స్ డెల్టా వేరియంట్తో ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెరుగుతున్నాయి మోటాలిటీ థర్టీన్ పర్సెంట్ పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు స్టడీలో చెప్పారు మరి రేపు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అడ్మిషన్స్ పెరిగితే మనం గట్లా ప్రిపేర్ అవ్వాలి మనం ఆక్సిజన్ యాడ్ నుంచి తేవాలి రేపు పక్క రాష్ట్రాలలో వాళ్ళకు కూడా రిక్వైర్మెంట్ పెరిగి వాళ్ళ ఆక్సిజన్ లారీలు ప్రభుత్వాలు కాదు ప్రజలే లారీలకు పడి పంపించకపోతే మన తెలంగాణ పోవాలి కాబట్టి ప్రతి హాస్పిటల్లో ప్రతి ఏరియా హాస్పిటల్లో ఓన్లీ డిస్టిక్ హాస్పిటల్లోనే కాదు ప్రతి మన ఏరియా హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాలి అన్నా నేను దానికి ఆ నిజామాబాద్ డాక్టర్ ఒక ఆయన అంటాడు గురూరికి ఆక్సిజన్ పెట్టమన్నాడు గురూరికి వెంటిలేటర్ పెట్టమన్నాడు అరే భయ్ నీ నిజామాబాదులోనే పేర్లు కూడా కోట్ చేస్తా ఒక కేసు అయింది వంద కేసులు అయితే ఏమవుతుంది కానీ ఒక టైం తర్వాత జిల్దారు ఒకటికి ఒక టైం తర్వాత ఆ తర్వాత వచ్చి అన్ని నెంబర్లు పెరుగుతాయి ఇబ్బంది ఏం లేదు గదే మన నిజామాబాదులో ఉన్నది కదా బై ఆ హాస్పిటల్ ఆ మనోరమ హాస్పిటల్లో ఎందుకు పేషెంట్లు ఒక ఒకరోజు అందరికీ డిశ్చార్జ్ రాసిర్రు కొంచెం అడుగుపోయిపోయి మీ ఊర్లోనే ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక జిల్లా ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్ అంటే మళ్ళీ మూడు జిల్లాలు నాలుగు జిల్లాలు చేశారు కదా ఒక ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో పేరు కూడా కొట్ చేస్తున్న మనోరమ హాస్పిటల్లో ఎందుకు రోజు పదిహేను లీటర్లు ఇరవై లీటర్లు పాతిక లీటర్లు ఉన్నోళ్ళందరినీ ఫోర్స్బుల్ డిశ్చార్జ్ చేశారు ఒకసారి నువ్వు పోయి కనుక్కోరు బాయి నువ్వంటే ఏదో పిల్లల హాస్పిటల్ నడుపుకుంటున్నావు నీ కాడికి ఎవడు రాలేదులే కానీ ఒకసారి వీళ్ళు కనుక్కో అక్కడ ఎందుకు డిశ్చార్జ్ చేసి అందరిని హైదరాబాద్ తరివిర్రు ఆ తరివినప్పుడు అంబులెన్సుల్లో ఎంతమంది చచ్చిపోయారు హైఫ్లో ఆక్సిజన్ లేక ఆ మూడు గంటల్లో మరి ఆ రోజు ఆ రోజు ఆ రోజు ఎక్కడెక్కడో మోలు ఉన్న నాగోల్లో ఉన్న దిల్సుకు నగర్లో ఉన్న లేకపోతే ఇంకో చాట ఇంకో చాట ఉన్న ఏ హాస్పిటల్కి పోయినా ఒక్కడ బిడ్ ఇయ్యాలి బ్రోకర్కి ఫోన్ చేస్తే మటుకు లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలకు అయితే మటుకు మేము సెట్ చేస్తూ ఉన్నారు పేరు కూడా తెలియదు మనకి హాస్పిటల్ పేర్లు పేర్లు కూడా తెలియదు అంటే ఒక్కొక్క దానికి లక్ష యాభై వేలు అడిగారు ఎవరి దగ్గరన్నా ముప్పై లీటర్లు ఉంటే చివరికి సిద్దిపేట హాస్పిటల్లో కూడా సీప్యాప్ అవుతుంది కాకపోతే లక్ష ఇరవై వేలు అన్నాడు మళ్ళీ వెంటిలేటర్ కావాల్సి వస్తే మళ్ళీ సిద్దిపేట నుంచి హైదరాబాద్ పోవాలంటే కష్టమవుతుంది ఏమో ఆలోచించకూడదు అన్నారు ఇది నిజం నిన్నటిదాకా ఇవన్నీ మాట్లాడకూడదు ఓన్లీ వీళ్ళకి తెలియని విషయాలు ఏమి కాదు కానీ ఓన్లీ వేరియంట్ యొక్క దెబ్బలా ఉండబోతుంది అప్రమత్తం అవ్వండి అని చెప్పి నేను ఎక్కువగా ఇవన్నీ మాట్లాడలే ఎందుకంటే ఏ గవర్నమెంట్ని ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రజలు ప్రాణాలు కాపాడుకోవటం కానీ ఎవరికి ప్రజల్లో ఇబ్బంది కలిగేయటము లేకపోతే వాళ్ళకున్న పాపులారిటీ తగ్గించడానికి పనిచేసేవాడిని కాదు నేను నాకందరూ ఒకటే ఎవరు ప్రజల కోసం పనిచేస్తుర్రో వాళ్ళకి మీరు బ్రీఫింగ్ ఇవ్వాలి కదా సార్ సెకండ్ వేవ్లోనే ఇంత ఆక్సిజన్ షార్టేజ్ మనం మెయింటైన్ చేసినాం మరి ఇప్పుడు ఈ డెల్టా అంటారు డెల్టా ప్లస్ అంటారు వీటి పరిస్థితి చూస్తే పిహెచ్ మన దగ్గర డేటా పెద్దగా లేకపోయినా పిహెచ్ డేటా ఇలా చెప్తా మరి దీనికి మనం ఎట్లా ప్రిపేర్ అవుదాం సార్ మోడీ సార్కి ఉత్తరాలు రాస్తారా మోడీ సార్కి ఏమైనా ఉత్తరాలు రాస్తారా ఎక్స్ట్రా ఫండ్స్ ఏమన్నా అడుగుతారా లేకపోతే మన బడ్జెట్లోనే వేరే పనులు ఏమన్నా తగ్గించుకొని మరికి ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టుకుందామా అవసరమైతే హాస్పిటల్ బెడ్లు జరిపోకపోతే షెడ్లు వేసేసి షెడ్ల్లోనే బెడ్లు వేద్దామా ముందు రైడీ అయితే మీ ముళ్ళేం పోతుందిరా భాయ్ ఆల్రెడీ సర్పులస్ బ్లడ్జెట్లోనే ఉన్నాం కదా మరి ఈ బ్రీఫింగ్ ఇవ్వాల్సిన మన సీనాన్ని ఏం చేస్తాండు జాగ్రత్త పడురా భాయ్ జరబద్దరం అన్నోడి మీద కేసులు పెడతాం సరే గా ఇప్పుడేమో నేను చెప్పట్లే గా టీవీ ఛానళ్ళన్నీ పిల్లల మీద తాడివే వస్తుంది పిల్లల మీద తాడివే అంటే మన తెలంగాణ తల్లులు భయపడతారు నా దానికి భయపడతారు లేదు భయ వాళ్ళ కోసం వాళ్ళు ఈ టీవీ ఛానళ్ళలో కదిలితే అదే పని మీద ఉన్నారు దాని గురించి భయపడతారు దా మీరేమో నీలోఫర్ హాస్పిటల్లో చిన్న చిన్న మాస్కులు అంట చిన్న మాస్కులు చిన్ని చిన్న బెడ్లు పెడుతున్నారు అని పేపర్లో రాస్తారు అవి చూసి అంట నేను చెప్పింది దానికంటే కూడా మరి స్ట్రైట్ క్వశ్చన్ ఈ చిన్న పిల్లలకి రిప్లికేషన్ ఇన్ హిబిటరు రెమ్డెసివర్ ఎద్దు ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళకి రెమ్డెసివర్ ఎద్దు అని చెప్తారు నిజమే కదా వాళ్ళ చిన్ని లివర్ మీద ఆ రెమ్డెసివర్ కొడితే జీవితాలు ఇబ్బంది అవుతాయి కాబట్టి మంచి మాట చెప్పారు సార్ రెమ్డిసివీ ఎట్లే రిప్లికేషన్ ఇనివేటర్ మన దగ్గర ఉన్న ఒకే ఒక రిప్లికేషన్ ఇనివేటరు మనం ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళకి ఇవ్వాలి మరి ఇదేమో ఈ గత్తరేమో చాలా స్పీడ్గా బాగుతుందంట గాల్లో వస్తుందంట నువ్వే చెప్పినావు మరి ఈ వచ్చింది గబా 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 స్పీడ్గా వైరల్ లోడ్ పెరిగిపోతే వైరల్ లోడ్ పెరిగిపోతే మరి తెలంగాణ మన పిల్లల్ని కాపాడడానికి ఏం రిప్లికేషన్ ఇన్ విటరిస్తున్నావు బై దీని కొంచెం నువ్వు సమాధానం చెప్పాలి నేనంటే గా నువ్వులు అవిసలు ఏదో పేస్ట్ సెరలేక బదులు అది పెట్టుకోమని చెప్పినా సరే నాది పని చేస్తుందో పని చేయదు ఇప్పుడు నువ్వు చేసిన దానికి అసలు వైరస్లు ఈడే తయారు చేస్తుండనేసరికి ఈ విధుగ ఈడే అవి నువ్వులో అవిసలో తింటే మళ్ళీ వైరస్ ఇంకా ఈడే పెంచేస్తాడేమో అని చెప్పి మరి ఆ పేస్ట్ అన్న వాళ్ళకి పెట్టాలన్నా వద్దా అని చెప్పి తెలంగాణ తల్లులు ఆలోచిస్తారు సరే నా అది తింటరో తినరో నాది పని చేస్తుందో పని చేయదో తర్వాత సంగతి కానీ బై మీ డాక్టర్లందరితో ఒకసారి మీటింగ్ ఎట్టి అరే బై రిప్లికేషన్ ఇని పెద్దోళ్ళకి అయితే ఆర్డీఆర్పి ఇన్విటార్ రెమ్డెసివీర్ ఇస్తేమే మరి ఇప్పుడు ఈ రెమ్డెసివీర్నేమో మన కేంద్ర సంస్థలు ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళకు వాడద్దు అన్నాయి కదా మరి ఇప్పుడు పిల్లలకి ఏమి ఇద్దాం రాబి అని అడుగు ఆ సమాధానం కొంచెం ప్రెస్ మీట్ పెట్టి చెప్పు ఆయన నా ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ థర్డ్ వేవ్లో ఒకవేళ సరే పిల్లలకి ఇబ్బంది కాకూడదనే గయాదా త్రిలక్ష్మి నరసింహస్వామిని మొక్కుదాం ఆ కొమరెల్లి మార్గ మల్లికార్జున స్వామిని మొక్కుదాం ఆ బంజరాజు ఆ జూబ్లీస్ పెద్దమ్మ తల్లిని మొక్కుదాం కానీ ఒకవేళ వస్తే అనే కదా నువ్వు చిన్న చిన్న మాస్కులను తయారు చేపిస్తున్నావు అక్కడ మరి మాస్కులు తయారు చేపిస్తున్నావు చిన్ని చిన్ని బెడ్లు తయారు చేపిస్తున్నావు సర్లే కానీ వైరల్ లోడ్ పెరగకుండా రిప్లికేషన్ ఇన్హిబిటార్ ఏమిస్తానో కొంచెం పత్రికాముఖంగా ప్రజాముఖంగా నువ్వు ప్రకటిస్తే ప్రజలకు భరోసా వస్తుంది నా తెలంగాణ తల్లులకి భరోసా వస్తుంది ఉన్న రెమ్డెసివిర్ తీసేసాం మరి ఏమి ఇస్తాం మొన్నొక మహాదల్లి చెప్పింది ఏమి అవసరం మరి అవసరం లే కదా పెద్దోళ్ళకి ఎందుకు ఇస్తున్నాం రిప్లికేషన్ ఇని పెట్టారు అవసరం లేదు కదా మరి పెద్దోళ్ళకి రెమ్డెసివీర్ రెండు లక్షలు పెట్టి బ్లాక్లో కొనిపించి మరి ఎందుకు ఇచ్చినాం అప్పుడు అవసరమైంది ఎందుకు అవసరమైంది వాళ్ళ కోసం అవసరమైందా సరే ఇప్పుడు అవసరం లేదా ఎందుకు బయ్ ఇట్లా మార్చుకుంటారు మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటే ఎట్రా భయ అందుకని నా స్ట్రెయిట్ క్వశ్చన్ మీ డాక్టర్లు అందరిని అడిగి ఒకసారి ఎందుకంటే మీరే అందరికీ పెద్ద డాక్టర్ కాబట్టి రాష్ట్రానికి అరే పిల్లలకి పాజిటివ్ వస్తే రిప్లికేషన్ ఇనేబిటర్ మనం ఇస్తున్నాం దీనికి సమాధానం పత్రికాముఖంగా చెప్పాలి సరే ఆమె ఎవరు రిప్లికేషన్ ఆ ఫలేం అన్నది సరే ఆమె ఆపలేదు మరి ఆపలేకపోతే వైరల్ లోడ్ పెరిగిపోతే మరి ఖచ్చితంగా ఇన్ఫ్లమేషన్ వస్తుంది సైటోకాయన్ అని స్ట్రాంగ్ వస్తుంది కదా మన లెక్కల ప్రకారం మరి గా ఇన్ఫ్లమేషన్ తగ్గనికి గా సైటోకైనా స్ట్రాంగ్ తగ్గనీకి పిల్లలకి ఏమిస్తున్నాం మరిగా చిన్నపిల్లలకు కూడా ఈ పెద్దోళ్ళకు కొట్టిన ఫైవ్ హండ్రెడ్ ఎంజీలు థౌజండ్ ఎంజీలు మిథల్ప్రేట్ జోన్లు కొట్టేయటమైనా మరి అట్లా కొట్టేస్తే చిన్న చిన్నపిల్లల చిన్న చిన్న అవయవాలు తట్టుకుంటాయా ఆ చిన్ని శరీరాలు తట్టుకుంటాయా దీని మీద ప్రజలకు అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే మొన్నటిదాకా ఈ స్టెరాయిడ్ వాడద్దురా అవై స్టెరాయిడ్లు వాడద్దు రై అని గిపరీయుతంగా ప్రమోట్ చేసిన తర్వాత మీరు కూడా అదే ఓకే అన్నారు తర్వాత సంగతులే కానీ ఇప్పుడు చిన్న పిల్లలకి ఇంతే స్టెరాయిల్ కొట్టేస్తారా మరి వీళ్ళకి కూడా మిక్రమాయిసిస్లు బ్లాక్ ఫంగస్లు తెప్పించేస్తారా సరే ముసలి వాళ్ళకి తెప్పించి పంపించేసారంటే సర్లే ఇవాళ పోయేది ఇంకో పదేళ్ళలో పోయేది ఇవాళ సర్లే ఏం చేస్తాం అనుకో కర్మ అనుకొని గమ్మునున్నారు కానీ చిన్న పిల్లలకి మీరు గిట్లా చేస్తే ఊరుకోరుపై తిరగబడతారు తిరగబడినప్పుడు నువ్వు కనపడవు మన కేటీఆర్ గారి మీద కేసీఆర్ మీద నెట్టేసి పక్కా తప్పుకొని గమ్మున ఉంటాం మీడియా ముందు కూడా రావడం నాకు తెలుసు కాబట్టి ఈ నింద మన ప్రజానాయకుల మీద పడకుండా ఉండాలి అంటే దీని మీద ఖచ్చితంగా నువ్వు పత్రికాముఖంగా రిప్లికేషన్ ఇన్హెబిటార్ ఏమిస్తున్నాం ఇన్ఫ్లమేషన్ వస్తే ఇన్హిబిటర్ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయడానికి ఇస్తున్నాం ఏం బ్లాకర్ ఇస్తున్నాం గది పిల్లల మీద ఎంత సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుందా చూపియదా ఈ థర్డ్ వేవ్ వచ్చేలోపే ఓపెన్ డిబేట్ జరగాలి సేఫ్టీ ఇస్ ప్రూవ్ అన్న తర్వాతే ఒక్క పిల్లవాడికైనా వయల్ ఇన్ఫ్యూజన్ జరగాలి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఊరుకోను నేను నాకున్న ఇద్దరు పిల్లలే నా పిల్లలుగా రెండు రాష్ట్రాల పిల్లలు నా పిల్లలే గుర్తుపెట్టుకోరు సమాధానం చెప్పురు అంతే స్ట్రైట్ ఫార్వర్డ్గా సైన్స్కు సమాధానం చెప్పడం కాక ఒక టీవీలో వచ్చిన ఒక మొక్క వేసుకొని దాని మీద కేసు పెట్టి ఓ ఏదో సాధించామనుకుంటున్నారు కదా నువ్వు ఆ ముక్కే సర్కులేషన్లో పెట్టి ఆ ముక్కే చెప్తున్నావు రేపు మొత్తం టూ అవర్స్ డిబేట్ పెడతా జడ్జి ముందు ఆ జడ్జి గారి ముందు టూ అవర్స్ డిబేట్ మొత్తం పెడతా నేను భయపించినా పరిష్కారం చూపించినా జడ్జి గారు తేలుస్తారు ఇబ్బంది ఏం లేదు కానీ గుర్తు పెట్టుకో చైనా ఒడితో కలిసి వైరస్ నేను తయారు చేసిన అన్నావంట నువ్వు ప్రూవ్ చేయాలి ఇది నువ్వు అర్జెంటుగా ప్రూవ్ చేయాలి ఇది రెండోది ఈ స్టేట్మెంట్ నువ్వు పర్సనల్గా చేసినావా తెలంగాణ గవర్నమెంటు స్టేట్ హెల్త్ డైరెక్టర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పొజిషన్లో చేసినావా ఇది క్లారిఫై చేయ ముందు లేదు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద చేసినవా తెలంగాణ గవర్నమెంట్ వంద కోట్లు బాకీ నాకు లేదు పర్సనల్గా చేసినావా నువ్వు బాకీ నాకు కోవి కేర్కి హెల్ప్ కావాలి కాంట్రిబ్యూషన్ కావాలి మంచి ఫండు కాంట్రిబ్యూట్ చేసినావు నా ధన్యవాదాలు నీకు ఆ వంద కోట్లతో ప్రతి ఊరికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పంపిస్తా ప్రతి ఊరికి మొన్న కదా తొందరగా రెడీ చేసుకో వంద కోట్లు ఎందుకంటే నా ప్రజలకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొంచెం తొందరగానే అప్రమత్తంగా ముందే జారేయాలి కాబట్టి కొంచెం తొందరగా రెడీ చేసి పంపించేసి పరువు నష్టం దావా చేస్తున్నా ఇంకా పెద్ద సెక్షన్లు పెట్టుకో ఓకే ఆర్టికల్ సెక్షన్ ఫిఫ్టీ వన్నా ఆర్టికల్ ఫిఫ్టీ వన్నా గదే తెలంగాణ నడిగడ్డలో ఉన్న హైకోర్టులో తెలుసుకుందాం తెలంగాణ నీళ్లు దాగినోడు భయపడేవాడు ఎవడు ఉండడు భయ్ ఎవడైనా ఒకటే ఎంతవరకైనా పోరాడతారు ఓకే నేను గదే నీళ్ళు దాగిన చూద్దాం ఇంకా పెట్టుకో కొత్త సెక్షన్లు మొత్తం చాలా కొన్ని వేల మినిట్స్ కొన్ని వేల మినిట్స్ ప్రజలకి కరోనా గురించి చెప్పినా ఎతుక్కో ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయి మొత్తం వెతుక్కో మొత్తం వేసాయి ఓకే మా వాలంటీర్ టీమ్ ఆల్రెడీ నీ వీడియోలన్నీ డౌన్లోడ్ చేస్తుంది అర్జెంటుగా వీలైతే తొందరగా మా వాళ్ళు డౌన్లోడ్ చేసే లోపే అవి ఇవి మొత్తం కలిపి పెడతా ఇబ్బంది ఏం లేదు రెండోది ఏ ప్రోటోకాల్ ప్రకారం అడల్ట్స్కి ఫైవ్ హండ్రెడ్ ఎంజీ థౌజండ్ ఎంజీ స్టెరాయిడ్లు కొట్టమని ఏ ప్రోటోకాల్ వరల్డ్లో ఉన్న ఏ ప్రోటోకాల్ చెప్పింది ఏమన్నా అంటే పల్స్ డోస్ తీరీలు తీసుకొస్తారు పల్స్ డోస్ అంటే ఏంటి ఒక షాట్ మరి కంటిన్యూ కొట్టిన షాట్లు అవి కాదా మ్యూకర్మైసిస్లు మరి ఇవి మానిటర్ చేస్తావాల్సిన నువ్వేం చేస్తున్నావు ఇవి మానిటర్ చేయాల్సింది నువ్వే కదా టాస్క్ ఫోర్స్ పెట్టి ఏ హాస్పిటల్ ఏ ప్రోటోకాల్ పాటిస్తుంది ఏ హాస్పిటల్ ఎంత ఫీజు వసూలు చేస్తుంది ఏ హాస్పిటల్ బిల్లులు ఎందుకు ఇవ్వట్లేదు వైట్ పేపర్ మీద ప్రిస్క్రిప్షన్లు ఎందుకు ఇస్తారు ఫోర్సబుల్ డిశ్చార్జ్లు ఎందుకు చేస్తారు ఇవన్నీ మోటార్ ఎవరు మీరే కదా సీనన్న అవన్నీ మానేసి నాది ఎవడో వాడికి కావాల్సినట్టు మొక్క కట్ చేసుకొని ఒక వీడియో సర్టులేట్ చేస్తే మిగతా వీడియోలన్నీ చూడకుండా వీడు ప్రజల మనిష వీడు మాఫియా మనిషా లేకపోతే వీడు చైనా కరోనా వైరస్ తయారు చేసిన మనిషా అనేది కూడా కనీసం ఎంక్వైరీ చేసుకోకుండా కేసులు పెట్టేస్తా అంటే ఎన్ని అయ్యా మనం ఎన్ని చూడలే ఉద్యమంలో ఎన్ని కేసులు పెట్టించుకోలే తెలంగాణ బిడ్డ తెలంగాణ నీళ్ళు తాగే సరే బిడ్డ అంటే మళ్ళీ గరే నువ్వు ఆంధ్రాలో పుట్టినావు ఏడుకొచ్చినావు కాంటేమో సరిగ్గా ఇప్పుడు అది లేదు మన వాళ్ళే అంటారు మన కేటీఆర్ అన్న గా నీళ్ళు తాగినాం కదా ఆ నీళ్ళు తాగి నేర్చుకున్నది ఏంది పెడితే పెట్టు రవి కొత్త ఇదిగో నా అడ్రస్ అని చెప్పి ఛాలెంజ్ చేయటం తెలంగాణ ఇప్పటి నుంచి కాదు సాయుధ పోరాటం నుంచి అలవాటు పెట్టుకో ఎన్ని పెడతావో పెట్టుకో కానీ గుర్తుపెట్టుకో నేను చేసే ప్రతి స్టేట్మెంట్కి నేను చేసే ప్రతి స్టేట్మెంట్కి రిఫరెన్స్ ఫైలు లింకు నా ఫేస్బుక్ వాల్ మీద ఉంటుంది నువ్వు నలుగురు టీం బట్టిచ్చి చదివియాలన్న ఆ డేటా మొత్తం కనీసం నిలబడుతుంది కనీసం నెల రోజులు పైన పడుతుంది ఆ డేటా చదువుకోనికి గంత డేటా ఉంది కాబట్టి కానీ స్టార్ట్ చేసింది మీరే దీనివల్ల కేటీఆర్ సార్కి కానీ కేసీఆర్ సార్కి కానీ చెడ్డ పేరు తెస్తే నేను తేను మీరే తెస్తారు కాబట్టి కలిసి పనిచేద్దాం ప్రజలను కాపాడుకుందామంటారా ఏం డేటా కావాలో చెప్పురిస్తా ప్రజలని ఎట్ట కాపాడాలి అరే భయ్ మీ కిట్లో ఒక బ్రామ్యాక్సైన్ బాటిల్ సగం సగంఐసియు అడ్మిషన్ లాగిపోతాయి ఇంకా యాంబ్రాక్సల్ బదులు బ్రామ్యాక్సైన్ బాటిల్ పెట్టుర్రి బ్రామెక్సైన్ దొరక చచ్చిపోతారు ఒక్క దగ్గుమంది బాటిలు తొంభై రూపాయలు మామూలుగా వన్ఎంజీలోనూ ఆన్లైన్లోనూ తెచ్చుకుంటే రేపు గవర్నమెంట్ గురించి కొంటే హోల్సేల్గా యాభై రూపాయలకు వస్తుంది బ్రోమెక్సైన్ యాభై రూపాయలు బ్రోమెక్సైన్ రెండు బాటిళ్ళు ఎట్టా కిట్ ఇస్తున్నారు కేసీఆర్ సార్ ఫోటో వేసి పేరేసి ఇంకా కేసీఆర్ సార్ కిట్లో బ్రోమెక్సైన్ బాటిల్ పెట్టుర్రీ కేసీఆర్ సార్ పేరు తరతరాలు చెప్పుకుంటారు అప్పుడు మీ దిక్కుమన్ నైడ్రాక్సీ క్లోరిన్లు ఎజిత్రోమైసిన్లు ఎప్పుడో తీసేసినాయి అంతా నిద్రలోంచి లేవు రి తీసి అవతల పడేరు రా అవి తీసి అవతల పడేసి గదే పైసలతో యాభై రూపాయలకు వస్తుంది హోల్సేల్గా మొత్తం టోకలోకి ఉన్నారంటే మాట్లాడుకోరు బ్రోమెక్స్ కంపెనీలు ఎవరెవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తుర్రు ఇంకా ఒక్క బాటిల్ మార్చి రిజల్ట్ ఎట్ ఉంటుందో చూడరు బ్రోమాక్సాన్ స్టాక్ లేదు ఏం పర్లేదు సీనాన్న మాట్లాడతారో తెప్పించేస్తాడన్నా ఏం కాదు ఇంకా మనకు బ్రోమాక్సాన్ ఇబ్బంది లేకుండా సీనాన్న సప్లై చేపిస్తాడు కిట్లో ఇస్తాడన్న భాయి కేసీఆర్ సార్తో మాట్లాడి కేసీఆర్ కిట్లో బ్రోమాక్సాన్ బాటిల్ పెట్టిస్తాడు సీనాన్న ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఈరోజు సాల్ అయ్యి ఎందుకంటే మనం మళ్ళీ కలిసి పనిచేయాలి కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ ఖచ్చితంగా మాట్లాడతారు నీతో కలిసి పనిచేయాలి కాబట్టి మళ్ళీ రేపు రేపు మొహం మొహం చూసుకోవాలి ఎదురుబడి ఇంతటితో చాలు ఓకే దయచేసి ఏంటంటే థర్డ్ వేవ్ నుంచి మన ప్రజలను కాపాడుకోవడానికి ఏం చేయాలో రిప్లికేషన్ ఇని ఏం ఓడాలో మొత్తం మన డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ మొత్తం తెల్ల కాగితం అయిపోయింది బై తెల్ల కాగితం అయిపోయింది తెల్ల కాగితంలో కొత్తగా ఏం రాయాలా పిల్లలకైతే ఏం రాయాలా మీటింగ్ పెట్టి వస్తా సుల్తాన్ బజార్కి వస్తా నీ మీటింగ్కి వస్తా ఓకే కాకపోతే మటుకు ఈ వైరస్ సంగతి ఏందో కొంచెం మా చుట్టుపక్కల ఉన్నోళ్ళంతా ఇప్పుడు అరవై వైస వైరస్లు తయారు చేస్తుండీ గడ్డం గడ అని చెప్పి పారిపోతారు కొంచెం దీనికి సమాధానం చెప్పు లేకపోతే నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది ఓకే కానిచ్చు ఓకే వాస్